నేనుంటే పరిశ్రమలో పారిశ్రామిక ప్రగతి ఎలా ఉండేది కాదు అని చెప్పి తప్పుడు ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద రాష్ట్రం మీద ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బ తీయాలి తద్వారా రాష్ట్రానికి ఎవరు రాకూడదు పక్క రాష్ట్రాల్లో ఎవరైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఈ రాష్ట్రంలో పెట్టాల్సిందే పక్క రాష్ట్రంలో పెట్టుతున్నారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి సందర్భాలు మనందరం కూడా చూస్తా ఉన్నాం దాంతో పాటు నిన్న మొన్న ఎక్కడో గుంటూరు జిల్లాలో మాట్లాడుతూ 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాను దాంట్లో గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఒక 5 లక్షల కోట్లో 6 లక్షల కోట్లో పెట్టుబడులు తీసుకొచ్చాను 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాను అనేటువంటి అబద్ధాలను కల్లార్పకుండా చెప్పేటువంటి ఆయన సొంత నైజం ఏదైతే ఉందో ప్రజలకు ఇంకా అది చెప్పి మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీకి గాని లేదా ఈ అబద్ధాలు ఆడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు గాని ఒక సవాల్ చేస్తా ఉన్నాం మీరు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి అనేక పార్ట్నర్‌షిప్ సమిట్లు గాని లేదా ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి అంశాల్లో గాని 16 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయులు చేసుకున్నాం అనేటువంటి మాట పదే పదసార్లు చెప్తా ఉన్నారు సరే ఎంఓయులు 16 లక్షలు కాదు 160,000 కోట్లు చేసుకుని ఉండొచ్చు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ రియలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేటువంటి దానికి సమాధానం చెప్పగలరా మీరు చెప్తున్నటువంటి అబద్ధాలు ఇప్పటికైనా మానుకోగలరా మీరు చెప్పినటువంటి మీరు చేసినటువంటి 116 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూస్ లో రియలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ కేవలం 34,000 కోట్ల మాత్రమే అంటే 16 లక్షల కోట్లలో మీరు తీసుకొచ్చినటువంటిది మీరు ఇన్వెస్ట్మెంట్ చేయించినటువంటిది కేవలం 2% మాత్రమే కానీ అదేదో 5 లక్షల కోట్లని 6 లక్షల కోట్లని చెప్పి ఇంకా ప్రజలు మీరు ప్రజలకు ఇంకా మోసం చేయాలనేటువంటి అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మోసం చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోసం చేసి మళ్ళీ తిరిగి ప్రతిపక్షంలో ఉండి దానికి సంబంధించినటువంటి తప్పుడు ప్రచారం చేసి ఈ రాష్ట్రానికి ఏమన్నా పరిశ్రమలు వస్తేనో లేదా పారిశ్రామిక ప్రగతి జరిగితేనో రేపు మనకు భవిష్యత్తు ఉండదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం సరే దానికి వారికి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు వాళ్ళు రాస్తున్నటువంటి రాతలు ఇవన్నీ వాటన్ని దృష్టికి వస్తాం ఈరోజు ముఖ్యంగా క్యాబినెట్ సమావేశంలో ఎన్నో సంవత్సరాల ఆ ప్రాంత ప్రజల తాలూకా రాయలసీమ ప్రాంత ప్రజల తాలూకా కల అయినటువంటి కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి జిందాల్ స్టీల్ సంబంధించినటువంటి సంస్థ ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి 2 మిలియన్ టన్ పరానం కెపాసిటీతో 8,800 కోట్ల రూపాయలు పెట్టుబడితో దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సంబంధించినటువంటి క్యాబినెట్ నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే దానికి సంబంధించినటువంటి భూమి పూజ కూడా మొదలు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది త్వరతగతిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించి దాన్ని రేపు రానటువంటి కాలంలో 2 మిలియన్ టన్ కెపాసిటీ నుంచి 4.5 మిలియన్ టన్ కెపాసిటీకి తీసుకెళ్లాలని అందులో మళ్ళీ ఇంకొక 1000 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చేయాలనేటువంటిది ఆ సంస్థ ప్రపోజల్స్లో వారికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ దీంట్లో ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మొట్టమొదటిగా ఫేజ్ 1లో 8,800 కోట్ల రూపాయలతో చేపట్టేటువంటి ఈ కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆ ప్రాంత ప్రజల తాలూకా చిరకాల కళ అయినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇదే కార్యక్రమాన్ని అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మొదలు పెట్టాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పత్రికలు ఆ రోజు కూడా ఈ రకమైనటువంటి దుష్ప్రచారమే చేశారు ఆ రోజు అప్పట్లో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచన చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే అక్కడ ఏదో పచ్చని పొలాలు ఉన్నాయని లేదా జింకలు నడియాడినటువంటి నేలని లేదా ఏవి
సెలయేర్లు పారుతా ఉన్నాయని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. తొండలు కూడా గుడ్డులు పెట్టినటువంటి చోటు అది. మేము ఎప్పుడు కూడా నా చిన్న నేను పుట్టింది ఆ ప్రాంతంలో, నేను పుట్టిన పెరిగింది ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా చూడనటువంటి అన్నీ కూడా ఈనాడు పత్రిక కనిపించాయి అన్నటువంటి మాట ఆ రోజే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వం వహిస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఇప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఏదొచ్చినా ఏ కార్యక్రమం జరిగినా ఏ పారిశ్రామిక అభివృద్ధి జరిగినా సరే చూస్తూ ఓరలేనితనం. ఈ పంప్ స్టోరేజ్కి సంబంధించి, సోలార్ విండ్ పంప్ స్టోరేజ్కి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్కి సంబంధించి గడిచినటువంటి అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రానికి దేశానికి దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ ఉంది. మనకి దాదాపు 33,000 మెగావాట్ కెపాసిటీకి సంబంధించినటువంటి మనకి ఆ పాయింట్స్ అనేటువంటి 31 or 32 పాయింట్లని రాష్ట్ర వ్యాప్తంగా మనం ఐడెంటిఫై చేస్తాం. దానికి సంబంధించి ఎవరన్నా సరే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎవరన్నా సరే వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి మీకు సంబంధించినటువంటి పరిశ్రమను నడపండి అని చెప్పి ప్రభుత్వం ఆ రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో కూడా దీని మీద ఒక సెషన్ జరిగి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ వేదిక మీద మాట్లాడి అప్పట్లో నీతి ఆయోగ్ సీఈఓగా ఉన్నటువంటి అమితాబ్ కాంత్ గారు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి దాంట్లో దేశానికి దిక్సూచిగా ఉంది అనేటువంటి మాట కూడా ఆ రోజు వారు మాటల్లో చెప్పినటువంటి సందర్భాలు ఇవన్నీ చేసి దానికి సంబంధించి ఇప్పటికి కూడా మా డిపార్ట్మెంట్స్ నెట్క్యాప్ వారు దానికి సంబంధించి ఒక పుస్తకాలు వేశారు. పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్కారం ఉంది, ఎంత కెపాసిటీ అనేటువంటిది ఇన్స్టాల్ చేయడానికి దానికి అవకాశం ఉంది అనేటువంటిది డీటెయిల్డ్గా పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇదంతా కూడా సంబంధించినటువంటి వెబ్సైట్ ఇచ్చాం. ఎవరన్నా వచ్చి ముందుకు వచ్చి పెట్టాలనుకుంటే పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. నిన్న ఎస్ఐపిబిలో అలాగే ఈరోజు క్యాబినెట్లో కూడా 2 ప్రాజెక్టులకు సంబంధించి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఆ పత్రికల్లో సన్నిహితులకో స్నేహితులకు మాత్రమే ఎనర్జీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాస్తారు రామోజీరావు గారు. ఈరోజు పబ్లిక్ డొమైన్లో ఉంది, రామోజీరావు గారికి ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోమనండి. మేమేం వద్దాం లేదే, మేము పెట్టుకోవద్దు లేదా రామోజీరావు గారు పెట్టడానికి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు పెట్టడానికి కానీ వీల్లేదని చెప్పి మేము అనలేదే. పబ్లిక్ డొమైన్లో ఉంది, ఎవరు వచ్చి పెడతామన్నా సరే పెట్టండి. దీంట్లో పోనీ అలాగని చెప్పి ప్రభుత్వానికి ఇంటర్న్ ఏదైనా ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ లేదా ఇంటర్న్ వారికి ఏదన్నా సహకరించేటువంటి దానికి కానీ దేనికి అవకాశం లేదు. పూర్తి స్థాయిలో తద్వారా ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూస్ వచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రాజెక్టుల ద్వారా జరుగుతూ ఉంది. దాదాపు 33,000 మెగావాట్కి సంబంధించినటువంటి ఆస్కారం ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఉంది. ఇదేదో తెలిసిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చుట్టాలకి అందరికీ ఇచ్చేశారనేటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరినన్నా అది పబ్లిక్ డొమైన్లో ఉంది, మా వెబ్సైట్లు ఓపెన్ చేస్తే వెబ్సైట్లో ఎవరికి ఏది కావాలంటే అది, ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకునేటువంటి దానికి ఇప్పటికే కేవలం 13,500 మెగావాట్కి ఇప్పటికీ ఎస్ఐపిబి అప్రూవల్స్ ఇచ్చింది, క్యాబినెట్ అప్రూవల్స్ ఇచ్చింది. ఇంకో మరో 20,000 ఉన్నాయి, ఇంకో 20,000 మెగావాట్ ఆస్కారం ఉంది. పెట్టుకోమని రామోజీరావు గారిని ఒక 10,000 మెగావాట్ పెట్టమనండి, లేదు చంద్రబాబు నాయుడు గారిని ఒక 5,000 మెగావాట్ పెట్టమనండి. ఎందుకు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు? ఇది పబ్లిక్ డొమైన్లో ఉండి దీంట్లో ఏ రకమైనటువంటి ఎక్కడ కూడా దేనికి ఆస్కారం లేకుండా చాలా క్లియర్గా క్లియర్ కట్గా అంతా క్రిస్టల్ క్లియర్గా అంతా కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటే దాని మీద కూడా దుష్ప్రచారం. ఒకవేళ నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ లేదా ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ రాష్ట్రంలో పరిశ్రమలు నడపడానికి వీల్లేదు, ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టడానికి వీల్లేదు, వారి ఇక్కడ వ్యాపారాలు చేయడానికి వీల్లేదు అని చెప్పి ఏ రోజన్నా ఈ ప్రభుత్వం ఆలోచన చేసిందా? ఒకళ్ళు నిజంగా అదే చేస్తుంటే హెరిటేజ్ సంస్థ ఎలా నడుపుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఇదే రామోజీరావు గారు అనేక ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి ఎలా నడుపుతూ ఉన్నారాయన? మొన్న ఒకరోజు తీసుకుని వచ్చి అమర రాజా గురించి, అమర రాజా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయింది, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది, అక్కడ ఏదో పెట్టుబడులు పెట్టేస్తున్నారు అని చెప్పి దాని మీద ఒక 2-3 రోజులు ఎక్కడన్నా అమర రాజాకు సంబంధించినటువంటి సంస్థ ఆ ప్రతినిధులు కానీ దానికి సంబంధించినటువంటి ఆ డిపార్ట్ ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎప్పుడన్నా ఏ రోజన్నా వచ్చి ఇదిగో ఈ 9,000 కోట్ల రూపాయలు
ఆంధ్రప్రదేశ్లో పెట్టాల్సినటువంటి పెట్టుబడుల్ని ఈ ప్రాంతంలో ఈ రాజకీయ పార్టీయో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో అధికారంలో ఉండడం వల్ల మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఎక్కడన్నా చెప్పారా? ఆయనేమో చంద్రబాబు నాయుడు గారేమో అమర్రాజా వెళ్ళిపోయిందని అంటాడు, నిన్నేమో అమర్రాజాగా బ్యాటరీకి సంబంధించినటువంటి సంస్థ మేము 250 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. వీళ్ళందరి సంగతి పక్కన పెట్టిన హెరిటేజ్ నడుపుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజన్నా ఎక్కడన్నా ఇబ్బంది పెట్టిన మా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక మండలంలో గ్రామంలో వారి సంస్థ హెరిటేజ్ ఇండస్ట్రీ నడుస్తూ ఉంది. ఈయన ఊరంతా ప్రపంచం అంతా నీతులు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు ట్యాక్స్ కట్టలేదు దానికి. ఆ గ్రామ పంచాయతీ కట్టాల్సినటువంటి ట్యాక్స్ కట్టల అయినా సరే ఏ రోజన్నా ఇబ్బంది పెట్టామా? సరే నోటీసులు ప్రొసీజర్ ప్రకారం నోటీసులు ఇస్తాం, నోటీసులు ఇచ్చినటువంటి దానికి వారు వచ్చి కట్టాల్సినటువంటి నిన్న కాక మొన్న కంప్లీట్ అయిపోయింది, ఓ నెల రెండు నెలల క్రితం అప్పుడు మొన్న పేమెంట్లు చేశారు. బూత్ కమిటీ అన్నది ఫామ్ అయిపోయినట్టు కేవలం పెట్టుకోవాల్సింది ఏంటంటే దగ్గర 60 లక్షల రూపాయలు ఎంత అనుకుంటే ఏదేమైనప్పటికీ మనం ఎంత ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిశ్రమ ఈరోజు 8,800 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది రాష్ట్రానికి. ఇది రాయడానికి చేతులు రాలేదు, అడుగు వేస్తే ఇది ఫోకస్ చేయడానికి రాలేదు. ఎందుకు వస్తుంది? వాళ్ళు ఉండేది లేదు, అంతే ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో వ్యాపారాలు ఈ రాష్ట్రంలో ఉండాలి, ఎమ్మెల్యేని గెలిపించాల్సి డబ్బులు ఆర్జించేటువంటి డబ్బు అంతా కూడా ఈ ప్రాంతం నుంచి కావాలి. వాళ్ళు ఉండేదేమో పక్క రాష్ట్రంలో ఉంటారు, తిరిగి ఈ ప్రాంతం మీద విషయం కట్టేటువంటి కార్యక్రమం గెలిపించుకుని రావాల్సిన బాధ్యత మీది. ఓ పక్క నిన్నంతా విశాఖపట్నం మీద పడ్డారు వల్ల ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రోజేమో దీని మీద మొన్నేమో అమర్ రాజా మీద మంచి వాతావరణం ఒకదాని తర్వాత అమర్ రాజా బ్యాటరీకి సంబంధించినటువంటి అంశంలో పొల్యూషన్ డిపార్ట్మెంట్ క్లియర్ గా వారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం తిరగడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ పని మీరు పొల్యూషన్ నామ్స్ అనేటువంటిది ఫాలో అవ్వట్లేదు కాబట్టి వారికి నోటీసులు ఇచ్చాం, కోర్టుకు వెళ్ళారు, హైకోర్టు కూడా మీరు రూల్స్ ప్రకారం చేయాలని చెప్పి వారు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు సుప్రీం కోర్టుకు వెళ్ళారు, సుప్రీం కోర్టులో నడుస్తుంది. 92% పరిశ్రమలు నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దయతో ప్రజల ప్రాణాలు కదా, ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు పరిశ్రమలు ఇక్కడ ఉండాలనేటువంటి బహుశా చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏమో ప్రభావం, కానీ పరిశ్రమలు ఒక పరిశ్రమ వల్ల 10 మంది ప్రాణాలు పోతున్నాయి, 10 మంది కాదు ఒక ప్రాణం పోతుంది అన్నా సరే అర్బన్ లో కూడా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోలేదు అనేటువంటి విషయాన్ని ద్వారా అనేక సందర్భాల్లో చెప్పాం, మరొకసారి తెలియజేస్తాను. ఈ సందర్భంలో 78-80% వారి పార్టీ మీద లేకపోతే వారి పార్టీకి చెందినటువంటి వ్యక్తుల మీద మేజర్ సిటీస్ లో ఉన్న ఏదో కక్ష సాధింపు చర్యలు చేస్తామని బటన్ ప్రభావం లేదా వస్తున్నటువంటి పరిశ్రమలు రానివ్వకుండా చేసిన ఎవరికి నష్టం రానివ్వకుండా ఎక్కువగా కూడా ఉంది. మీలా అబద్ధాలు చెప్పి బ్రతికేలేమే అంటే మీలా ప్రజల్ని మోసం చేసి ఏదో లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఏది రాకుండా చెప్పేలేమే. సాచురేషన్ పద్ధతిలో ప్రతి పథకం కూడా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కాబట్టి అది 100 కోట్లు అవనివ్వండి, 500 కోట్లు అవనివ్వండి, 1,000 కోట్లు అవనివ్వండి, ఎంత వస్తే అంతే చెప్పండి, సంతోషాన్ని దేన్ని ఎగ్జాగరేట్ చేయొద్దు అనేటువంటి మాట ప్రదేపత్సార్లు చెప్తూ ఉంటారు. మనం 5-3.5 సంవత్సరాలు ఈరోజు 125,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓఎస్ దావోస్ లో జరిగినాయి, దానికి సంబంధించి ఆల్మోస్ట్ 35,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికే అప్రూవల్స్ క్లియర్ అయినాయి, ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నటువంటి ఏదన్నా చెప్పేటువంటి దానికి జరిగేటువంటి దానికి పొంతం లేకుండా కేవలం దుష్ప్రచారంతో మాకు పత్రికలు ఉన్నాయి కదా, మాకు టీవీలు ఉన్నాయి కదా, మేము ఏదన్నా చూపిస్తే ప్రజలు నమ్మేస్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతో వీరు చేస్తున్నటువంటి రాష్ట్రం మీద ప్రత్యేకంగా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉండొచ్చు, మమ్మల్ని 23 సీట్లకే అంకితం చేశారు, మమ్మల్ని ఈ రాష్ట్రంలో మా తాలూకు పాత్ర లేకుండా చేస్తారు, ఈ రాష్ట్రంలో మా పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రజెన్స్ లేకుండా చేస్తారనేటువంటి బాధ చంద్రబాబు నాయుడు గారికి ఉండొచ్చు, అలాగని చెప్పి ఆ కోపాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రం మీద చూపిస్తారా, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద చూపిస్తారా, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ని ఆయన తాలూకా రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారి తాలూకా రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్నైనా పనంగా పెడతాను, నాకు అధికారం మాత్రమే నా లక్ష్యం అనేటువంటి విధంగా వారు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కోరుకుంటా ఉన్నా, మీ ద్వారా గమనించాలని చెప్పి వారిని కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా ఈరోజు ఇంకా ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సంబంధించి
కనీసం ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఇన్సెంటివ్ గాని లేదా ఇంకొకటి గాని ఇంకొకటి గాని ఏ పెట్టేటువంటి ఏ సంస్థకన్నా ఇచ్చేటువంటి దానికి అవకాశం లేదు. తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ అవుతా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పటికి ఆరు ప్రాజెక్టులకి ఆల్మోస్ట్ 14,650 మెగావాట్లకు సంబంధించినటువంటి క్లియరెన్స్లు మనం చేస్తే తద్వారా ఈ రాష్ట్రానికి గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఛార్జెస్ కింద 8,000 కోట్ల రూపాయలు ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం, జిఎస్టీ దీని కింద మరో 4,000 కోట్ల రూపాయలు ఇంటర్న్ ఇంకా రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూస్ వస్తూ ఉన్నాయి. ఇంకా ఈ రేపు ఏ జిందాల్ స్టీల్ ప్లాంట్కో లేకపోతే ఇంకొక సంస్థ లేకపోతే ఇంకోటో వస్తే వారు ఇంకా ఇన్సెంటివ్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, మాకు ఏదో పవర్ ఛార్జెస్ ఒక 10 రూపాయో రూపాయో తగ్గించమనం, లేకపోతే మాకు వాటర్ సప్లై ఇమ్మను, లేకపోతే ఓ 5 ఇయర్స్ జిఎస్టీ ఎగ్జామ్షన్ ఇమ్మను. ఇలాంటివన్నీ కూడా ఇంకా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఇన్ టర్న్ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్ట్స్ విషయంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ అవుతూ ఉంది. ఒకవేళ ఇన్కేస్ సోలార్కి సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా ల్యాండ్ తీసుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు 31,000 రూపాయలు సంవత్సరానికి లీజ్ అమౌంట్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంది. సో ఇన్ని రకాలుగా అడ్వాంటేజెస్ ఉంటే దీన్ని ఏదో భూతద్దంలో చూపించి ఏదో ఎవరికో కావాలని చెప్పి కట్టబెట్టేస్తున్నట్టు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఇప్పటికన్నా మానుకుంటే మంచిది అనేటువంటిది వారికి తెలియజేస్తూ ఉన్నాం. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం విషయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మన రిసోర్సెస్ అన్నింటిని కూడా వినియోగించుకొని తద్వారా రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక ప్రగతిని పెంపొందించడానికి కోవిడ్ లాంటి కష్టకాలంలో 2 సంవత్సరాల పాటు ఇబ్బందులు పడినటువంటి ప్రపంచంతో పాటు పోటీ పడేటువంటి పరిస్థితుల్లో ఈ ఇబ్బందులన్నింటిని కూడా అధిగమించి తద్వారా మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేటువంటిది మెరుగ్గా చేయాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని లేనిపోయినటువంటి మాటలు దుష్ప్రచారం ఇప్పటికన్నా ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఈ పత్రికలు ఆ మీడియా ఛానల్స్ మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని తద్వారా మీ ద్వారా వారందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి 33,000 అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఫిగర్స్. ఇందాక క్యాబినెట్ డిస్కషన్స్లో జరిగినప్పుడు కన్సర్న్ ఆఫీసర్ చెప్పింది ఏంటంటే ఇంకో 10,000 మెగావాట్కి కూడా మనకి ఐడెంటిఫై చేయగలిగాం అనేటువంటిది చెప్పడం జరిగింది. సో ఇందులో ఏ రెవెన్యూ ల్యాండ్స్ వస్తాయా, ఫారెస్ట్ ల్యాండ్స్ వస్తాయా, ఏంటి అనేటువంటిది ప్రతిదానికి స్పెసిఫికేషన్ అనేటువంటిది కన్సర్న్ డిపార్ట్మెంట్ నెట్ క్యాప్ ఆధ్వర్యంలో ఎండీ గారు మిగిలినటువంటి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ప్రొసీజర్ ప్రకారం చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ ల్యాండ్ ఉందనుకో, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లీజ్ అమౌంట్ కింద 30,000 పే చేస్తారు. ఇన్ కేసు ఎవరైనా ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు కొన్ని ఇవన్నీ కూడా మేజర్గా ఎక్కడ ఉంటాయంటే కొండలు ఉంటేనే కదా పంప్ స్టోరేజ్ చేయడానికి రెవెన్యూ ల్యాండ్స్ వస్తాయి. ల్యాండ్ వాల్యూ ఉంటుంది, ఏదైనా పండించినా సరే సంవత్సరానికి ఒక పంట పండించుకున్నా సరే 10,000 15,000 ల్యాండ్ దగ్గర మనం 30,000 రూపాయలు ఇంటర్నల్ రెవెన్యూ క్రియేట్ చేస్తున్నాం. సో వారందరూ కూడా ముందుకొస్తూ ఉన్నారు, అగ్రిమెంట్స్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ సపోర్ట్ ఉంది. వీటన్నిటి మధ్యలో ఓవరాల్గా ఏంటంటే ఇంటర్న్ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి బర్డెన్ లేకుండా ఇంటర్న్ ప్రభుత్వానికి రెవెన్యూ క్రియేట్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ కాబట్టి ఎవరినన్నా ఇన్వైట్ చేస్తున్నాం. గ్లోబల్ లెవెల్లో ఎవరు వచ్చి చేస్తామన్నా సరే వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. సో దీన్ని అనవసరంగా దుష్ప్రచారం చేయొద్దు, వస్తున్నటువంటి దాన్ని అడ్డుకట్ట వేయొద్దు, లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారంతో అనేటువంటిదే ప్రభుత్వం తాలూకు ఆలోచన. ఈరోజు ఇచ్చినవి గతంలో ఆస్తా గ్రీను, గ్రీన్ కో, తర్వాత ఆర్సిల్లరోలు, ఇండోసోల్ అందరూ కూడా ఉన్నారు. నామ్స్ ఉంటాయి కదా దేనికన్నా, యాజ్ పర్ నామ్స్ ఫాలో అవుతారు. ఒకళ్ళు పర్మిషన్ లేదనుకోండి, పర్మిషన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్వైర్న్మెంట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకునే చేస్తాం. సిక్స్ 1,100 ఏకర్స్ ఇప్పటికి ఇచ్చిన దాంట్లో అంతే కదన్నా, 6,100 ఎకరాలు 2,300 ఏకర్స్ ఓవరాల్ 2,386 ఏకర్స్ లేని టెండర్ ఎందుకు ఎలా చేయ, గతంలో ఏదైతే ప్రొసీజర్స్ ఫాలో అయ్యారో ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోయాం. దేనికి వస్తుంది దేనికి, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే
సో ఇందులో మనకు వచ్చేటువంటిది అంతా కూడా మనకు వచ్చేటువంటి రెవెన్యూస్ ని ఇప్పుడు వచ్చేసారని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు కదా మనకి ఏదైతే ప్రాజెక్ట్ ఇక్కడికి వస్తుంది కాబట్టి వాళ్ళు మొత్తం పిండేద్దాం అని అనుకుంటే ఎలా చెప్పండి ఇనిషియల్ గా మనం వస్తున్నటువంటి దాన్ని మనం ఈ రోజు ఒక దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ ఉంది ఈ ప్రాజెక్ట్ కి మనకు ఉన్నటువంటి తూర్పు కనుమల్లో ఉన్నది మన ప్రాంతం మనకు ఉన్నటువంటి కొండలో మనకు అడ్వాంటేజ్ మనకు ఉన్నటువంటి లెవెల్స్ ఒక అడ్వాంటేజ్ ఇవన్నీ లెవెల్స్ లో మనం ఎంతైతే తీసుకురాగలుగుతామో అంతటిని కూడా డొమైన్ లో పెట్టి తీసుకుని వస్తున్నాం పాలసీ ప్రకారం తీసుకుంటున్నాం అన్నిటికి కాంట్రాక్ట్లకి దీనికి సంబంధం లేదు కదమ్మా ఇప్పుడు రేపు ఇంకో ప్రాజెక్ట్ ఇంకో ఇండస్ట్రీ పెడతానని చెప్పి వస్తాడు దాన్ని టెండర్లు పెడతాను ఇండస్ట్రీకి మధ్యలో బుక్ ఇది అందరి దగ్గర ఉంది ఎందుకన్నా ఇప్పుడు అది సబ్జెక్ట్ టోటల్ గా సెంట్రల్ గ్రిడ్ కదన్నా టోటల్ సెంట్రల్ గ్రిడ్ వచ్చే రెవెన్యూస్ అన్ని మనకు వస్తాయి దీంట్లో సంబంధించినటువంటి దాంట్లో డీటెయిల్డ్గా సెంట్రల్ గ్రిడ్కి వీళ్ళు టోటల్ పవర్ అంతా కూడా సెంట్రల్ దేనికి ఇస్తున్నారు ఎందుకంటే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటిది వేవర్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ సెంట్రల్ గ్రిడ్ మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు సో పంప్ స్టోరేజ్ అనేటువంటిది మార్నింగ్ పీక్ అవర్స్లో మనం ఇచ్చేసుకునేటువంటి దానికి పంప్ స్టోరేజ్ అనేటువంటిది యూజ్ చేసుకుంటున్నాం సో ఎక్కడన్నా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అందరితో పాటు మనం ఎందుకంటే వారు సెంట్రల్ గ్రిడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అందరితో పాటు మనం కూడా పెట్టి తీసుకెళ్తున్నటువంటి ఇప్పుడు మన ఊర్లోని అపోలో టైర్ కంపెనీ నడుస్తుంది సో మన దగ్గర కడుతున్నాడు కదా మన దగ్గర టైర్ చేస్తున్నాడు కదా తక్కువ ఇవ్వమంటే ఎక్కడ ఇస్తారన్న మార్కెట్లో ఎలా ఉంటే అలా ఉంటుంది దేనికి అంత క్లియర్గా ఉంది ఓపెన్ బుక్ ఇదంతా అంత ఓపెన్గా ఉంది ఇప్పుడు మీరు పెట్టుకుంటానన్నా ఇంకోరు పెట్టుకుంటానన్నా ఎవరు పెట్టి 3,000-4,000 కోట్ల రూపాయలు ఇవన్నీ దేనికి సంబంధించింది సి ఇప్పుడు ఇవన్నీ రెవెన్యూస్ అన్నీ జనరేట్ అవుతున్నాయి కదా మనకి ల్యాండ్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వట్లేదన్నా ల్యాండ్ ఇస్తుంది మనం లీజ్ బేసిస్లో ఇస్తున్నాం సంవత్సరానికి 30,000 రూపాయలు దానికి డబ్బులు కట్టించుకుంటున్నాం సో మనం ప్రతిదీ ఒక బిజినెస్కి మన దగ్గరకు వస్తే ఎలాగిస్తాం మన ఇల్లు ఇంటికి ఎవరైనా వస్తే ఎలాగ అతికిస్తాం అలాగే ఇస్తున్నాం మనం సో మనం ఇచ్చేటువంటి దాంట్లో ల్యాండ్ కూడా 30,000 రూపాయలు ఎవ్రీ 2 ఇయర్స్కి 10% ఎనాన్స్మెంట్ ఆఫ్ 5% ఎనాన్స్మెంట్ అనేటువంటిది ఇస్తున్నాం సో ప్రతి దానికి కూడా బిజినెస్ మోడల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూస్ క్రియేట్ చేసుకుంటూ మనకు కావాల్సినటువంటిది మనం తీసుకుంటూ మనం మన రెవెన్యూ ఎలాగే జనరేట్ చేసుకోవాలో చేసుకుంటూ దే ఆర్ డూయింగ్ దర్ బిజినెస్ మనకి ఇక్కడ ఆస్కారం ఉంది కాబట్టి మనం చేస్తాం ప్రతి రాష్ట్రంలో 50,000-60,000 మెగావాట్లు క్రియేట్ చేసుకునేటువంటి కెపాసిటీ కూడా ఉండాలి కదా జెన్కో దానికి కూడా 4 ప్రపోజల్స్ అనేటువంటి మనం కూడా ఇవ్వడం జరిగింది 4 పాయింట్స్లో జెన్కో కూడా అదే ఆస్క్ ఫర్ రిక్వెస్ట్ పయ్యావులుగా ఏదైనా అంటారు లాల్కే ఉంది వాళ్ళు మాట్లాడు కూర్చొని ఏదైనా మాట్లాడతారు వాళ్ళు అప్పర్ సీలేరు బేతంచర్ల యాగంటి అని వేంపల్లె అనమయ్య డిస్ట్రిక్ట్లో వాళ్ళంతా కలిపి ఆల్మోస్ట్ జెన్కో వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఆల్మోస్ట్ 2,000-3,300-3,400 మెగావాట్కి వాళ్ళు కూడా రిక్వెస్ట్ ఇచ్చారండి నెక్స్ట్ ఇప్పుడు ఏదో అన్నారు చెప్పండి మాకు తెలియదు ఏమో జరుగుతుందో నా నోటీసులు లేదు ఇప్పుడేంటి కదా ఎప్పుడో చెప్పింది కదా చంద్రబాబు నాయుడు వదిలేసినప్పుడే చెప్పింది కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాకు వద్దన్నప్పుడే చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అదే చెప్తారు కదా మేము అదే కదా అడుగుతున్నాం ఇమ్మనమని అడుగుతున్నాం ఇస్తామంటే డిస్కషన్ ఎందుకు చెప్పు మీకు మాకు ఇప్పుడు మనం అనేది ఏంటంటే ప్రత్యేక హోదా అనేటువంటి అంశం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే మాకు అవసరం లేదు మాకు ఇవి ఇచ్చేయండి అని చెప్పి మేధావులను అందరినీ పంపించాడు కదా ఆయన ఆ రోజు వెళ్ళినటువంటి మేధావులు సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు ఇటువంటి మేధావులు అందరూ వెళ్ళి ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడారు మాకు అవసరం లేదు మాకు ప్రాజెక్టులు ఇచ్చేయండి చాలు అని చెప్పి మాట్లాడుకొని వచ్చారు ఆ రోజు నుంచి వాళ్ళు ప్రత్యేక హోదా అనేటువంటి అంశం అనేటువంటిది మా ఇవ్వమనే చెప్తున్నారు వాళ్ళు మనం ఇవ్వమనే అడుగుతున్నాం మనం ఇస్తాం మేము చెప్పామా అడుగుతామని చెప్పి చెప్పాం ఆ పరిస్థితి రావాలని చెప్పి చెప్పాం వాళ్ళకి బలం రాకూడదు బలం ఉండకూడదు కేంద్ర ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వానికి బలం రాకూడదు ఆ మ్యాజిక్ ఫిగర్ అనేటువంటి చేరకపోతే మన అవసరం వస్తే ఎల్లయ్యైనా పుల్లయ్యైనా ఈ రాష్ట్ర అవసరాల కోసం మా తాలూకా స్ట్రెంగ్త్ అంతటిని ఇచ్చి మేము దాన్ని కండిషన్గా పెట్టి తీసుకొస్తామని చెప్పి చెప్పాము ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నాం
ప్యాకేజ్ ఆయనకి వచ్చింది కదండి, ప్యాకేజ్ ఎందుకు పోయింది? ఆయనకు వచ్చింది కదా. అబ్జెక్షన్స్ అని నేనే వల్ల ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి అన్నటువంటి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే ప్రతి రాష్ట్రానికి వారి రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఏవైతే గతంలో కొంతమంది, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అనేక అనుమానాలు వ్యక్తం చేశాం, అది డిఫెన్స్కి సంబంధించినటువంటి కలర్ అని, దానికి సంబంధించినటువంటి అబ్జెక్షన్ ఉంటుందేమో అనేటువంటిది. వచ్చిన తర్వాత చూస్తాం, ఒక అబ్జెక్షన్ లేదని తెరగ మనం తప్పే ఉంది. కాకపోతే మనకు కనిపించింది ఏంటంటే ఆయన దేని వాస్తవంగా అందరూ ఆ రంగు అనుకుంటున్నారు, కానీ అసలు నాకు ఏ రంగు లేదు. ఏ రంగు వేయాలని ఇక్కడికి వచ్చాక డిసైడ్ చేస్తాడు ఆయన, అది ఎల్లో వేయాలా లేకపోతే ఆల్ మిక్స్ వేయాలా ఏం చేయాలా అనేటువంటిది వచ్చి డిసైడ్ చేసుకుంటాడు. చూసుకొని ఎందుకు కంగారు పడుతున్నారు? ఎక్కడన్నా ఒక బండి, ఒక సింగిల్ కలర్ ఉన్నటువంటి బండి, చిన్న చిన్న ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజాప్రస్థానం, మన ప్రజా సంకల్ప యాత్ర టైంలో బస్సులు ఉన్నాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరిగినప్పుడు కూడా వస్తున్నాం మీకోసం అని చెప్పి ఆయన పాదయాత్ర చేసిన అప్పుడు బస్సులు ఉన్నాయి. బస్సుల మీద ఏం చూసాం మనం? పార్టీకి సంబంధించినటువంటి రిజెంబ్లెన్స్ చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, రాజశేఖర రెడ్డి గారి ఫోటో, ఆయనకి ఇష్టం లేకపోయినా ఎన్టీ రామారావు గారి ఫోటో, ఆయన ఫోటో అందరూ పెట్టుకుంది. మరి ఈయన ఎందుకు ఏమీ పెట్టలేదు దాని మీద? అంటే ఈజ్ ఓపెన్ టు ఆల్. ఎవరో బాగా బ్రాండింగ్ ఇస్తే, ఇప్పుడు ఫ్లైట్ల మీద కబాలీ, మన రజనీకాంత్ గారి ఫోటోలు ఉన్నాయి. ఆ కబాలి సినిమాని బాగా ప్రమోట్ చేయడానికి వాళ్ళు డబ్బులు తీసుకుని పెట్టుకున్నారు. ఈయన కూడా అలా పెట్టుకుంటాడు, ఎవరికి ఎవరు బాగా ఎక్కువ ఇస్తే వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. అది బీజేపీది పెట్టుకోవాలా లేకపోతే తెలుగుదేశం పెట్టుకోవాలా ఏం పెట్టుకోవాలని డిసైడ్ చేసుకోలేదు. మీరు ఎందుకు మనం గాబరపడిపోతున్నాం అనవసరంగా? మేము మాకు అవసరం లేదు, మాకెందుకు? మా సినిమా ఆల్రెడీ హిట్ బాగుంది కదా, అన్నీ కలిసి అంతే, అన్నీ రిజెంబ్లెన్స్, అక్షరాలు బాగున్నాయి, అంకెలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఆయన కావాల్సినట్టు పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరు కాదన్నారన్న, ఇప్పుడు మేము తిరగకూడదని అనట్లా. యాజ్ పర్ నామ్స్ ప్రకారం నాకు నిన్న చెప్పారు, మోటార్ వెహికల్ యాక్ట్ అనేటువంటిది దేశం అంతా ఒకటే. దీని కింద గడ్కరీ గారు వచ్చిన తర్వాత దాన్ని ప్రొసీజర్ చేస్తున్నాం. సో ఇచ్చిన దాని ప్రకారం ఓ వెహికల్ వచ్చింది, ఇక్కడ ఆ అబ్జెక్షన్ ఉంది. అబ్జెక్షన్ ఉంటే మేము చెప్తాం, బాబు ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి లేదా యాజ్ పర్ నేషనల్ యాక్టో లేకపోతే ఇంకోటో ఈ కలర్ వాడడానికి లేదని అన్నాం అనుకోండి, యాజ్ టు అవాయిడ్ బై దాట్. లేదు రంగు మార్చుకున్నాడు అనుకోండి, తిరుగుతాడు హ్యాపీగా, తిరగమనండి, తప్పే ఉంది. మాకు ఏ రంగాన్ని అభ్యంతరం లేదు, ఆయనకే ఎన్ని రంగులు ఉన్నాయో తెలియట్లేదు మాకు, అది ప్రాబ్లం. అదే అంటున్నాం సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఏ రంగులో ఉంటుంది అనేటువంటిది మనం ఎవరు ఊహించే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లోకి ఆ టైర్లు రెండు, ఆ నాలుగు టైర్లు ఇందులోకి వచ్చేసరికి ఏ రంగులో ఉంటుందని చూసిన తర్వాత మాట్లాడుకుంది. ఎందుకు టెన్షన్? ప్రస్తుతానికి తెలంగాణలోనే కదా ఉంది. ఆయన లేడు, బండి లేదు, ఏది లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. థ్యాంక్ యూ. ఇంకే చాలు. టీ టైం చిన్నదేం పెద్దదే కదా, ఎక్కడికక్కడ ఉన్నాయని. టీ షాప్లే కానీ టీ కొట్లే కానీ ఎన్ని షాపులు ఉన్నాయి? టీ టైము చాలా ఉన్నాయి కదా. ఏమో ఆయన గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు ఏమో ఆయన.